everybody drop. ఓన్ థీమ్ 2.0 లో గర్ల్స్ ని ఛాలెంజ్ చేయడానికి మన కంటెస్టెంట్ సిద్ధంగా ఉన్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రేమ్ రంజిత్. సరేనన్నా, నాకు టైం అవుతుంది, మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ, నేను పార్టీకి వెళ్ళేసి వస్తాను. అమ్మా అమ్మా, టాబ్లెట్ ఇలాగి అమ్మా. అబ్బా నాకు టైం అయిపోతుంది అన్నా, నువ్వు తీసేసుకో, బాయ్. అయ్యో టైం అయిందే, మా నాన్న టాబ్లెట్ వేసుకున్నారో లేదో. నాన్న 10 నిమిషాలు ముందే మీ నాన్నగారు గుండు పోటుతో మరణించారమ్మా. మేము చాలా ట్రై చేసాం కానీ ఏం చేయలేకపోయాం. ఇదిగోనమ్మా మీ నాన్నగారి అస్థికలు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావా నాన్న? నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు నాన్న. బంగారం ఎడోకమ్మా, నేను నీతోనే ఉన్నాను. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. నాన్న అమ్మా, నేను ఇక్కడ ఉన్నా తల్లి. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేసావమ్మా. అమ్మా బంగారం కర్మ వచ్చిద్దరా భగవంతుడు. నాన్న బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది నాన్న. ప్రతిరోజు నాకు తోడుగా నువ్వు వచ్చేవాడివి, ఇప్పుడు నువ్వు లేవు, నేను ఒక్కదాన్ని ఎలా నాన్న? భయం వేసినప్పుడు నాన్నని తలుచుకమ్మా, నాన్ననికి ఎప్పుడు తోడుగా ఉంటాడు. బంగారం చిన్నప్పుడు నీకు నలుగు పిడ్డితో స్నానం చేపించానని, ఇప్పుడు నాకు పసుపు నీళ్లతో స్నానం చేపించావా బిడ్డ? చిన్నప్పుడు నీ కాళ్ళని ముద్దాడి మురిసిపోయానని, ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుని ఏడ్చావా తల్లి? అది కదుగో చంద మామా అని కోరి ముద్దలు పెట్టానని, ఇప్పుడు నాకు ఇష్టమైనవన్నీ ముద్దు చేసి పిండంగా పెట్టావా నాన్న? చిన్నప్పుడు నువ్వు ఏడిస్తేనే తట్టుకోలేకపోయేవాడినని, ఇప్పుడు నా కోసం గుండెలు పగిలేలా ఏడ్చావా? నాన్న తప్పు నాదే నాన్న, తప్పంతా నాదే నాన్న. అమ్మా నువ్వు ఇలా బాధపడితే మీ నాన్న ఆత్మ శాంతించదు తల్లి. నువ్వు సంతోషంగా ఉంటే మీ నాన్న ఎక్కడున్నా నిన్ను చూస్తూ సంతోషంగా ఉంటాడమ్మా. ఓ నేను హ్యాపీగా ఉంటే మా నాన్న కూడా హ్యాపీగా ఉంటాడా? అయితే సరే నాన్న, చూడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండు తల్లి, నువ్వు ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉండగలను. అమ్మా మీ నాన్నగారి హస్తికలు గంగలో కలిపి తన ఆత్మకు శాంతి కలిగేలా చూడు తల్లి.
నేనేం చెప్పలేను జడ్జెస్. ఒకటి హన్సిక గారు, పేరెంట్స్ ఫర్ గ్రాంటెడ్, వి షుడ్ ప్రేమ్ రంజీత్, హౌ ఓల్డ్ ఆర్ యూ? 23. యూఆర్ నాట్ అ పేరెంట్ ఎస్ యెట్ రైట్? యూ రియలీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. థ్యాంక్ యూ మామ్. ఎవ్రీవన్ అవుట్ హియర్ హ్యాస్ టీయర్స్ ఇన్ దేర్ ఐస్. ఇట్స్ బికాజ్ యూ బ్రాట్ ద ఎమోషన్ అవుట్. థ్యాంక్ యూ మామ్. బట్ ది క్రెడిట్ గోస్ టు పండు. పండు, యువర్ మ్యాజిక్. యూ నో హౌ టు టచ్ పీపుల్స్ హార్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అంజిక గారు. గణేష్ మాస్టర్, పండు ఎంత నవ్విస్తావు అంత ఏడిపిస్తావు అనమాట. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. క్రెడిట్ గోస్ టు పండు. థ్యాంక్ యూ మాస్టర్. సాంగ్ లో ప్రతి విషయం మాకు కనిపించేటట్టు చేసావు. ఇక్కడ ఇక్కడ తగిలింది. ఇక్కడ చూడలే ఎవ్వరు కూడా దీంతో చూడలే. ఇవాళ అందరూ మనసుతో చూసారు ఆ పాటని. అంటే నువ్వు అనుకున్న కాన్సెప్ట్ మాకు కరెక్ట్ గా అర్థమైంది. కరెక్ట్ గా మనసులోకి వెళ్ళిపోయింది. మనసుని టచ్ చేస్తే అది నవ్వైనా సరే ఏడిపోయినా సరే వచ్చేస్తుంది బయటికి. ప్రేమ్ రంజిత్ సార్, ఆయన డిజైన్ చేసిన దాన్ని మనసుతో పర్ఫామ్ చేసిన ఇవ్వాల. బాడీ డాన్స్ చేయలే, నీ మనసు నాట్యం చేసింది. తెలియట్లేదు, ఏదో ఒక ఆత్మ డాన్స్ చేస్తున్నట్టే ఉంది. నిజంగా చాలా బాగా చేసినావు. ఇంత చిన్న ఏజ్ లా అర్థం చేసుకొని చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేసావు. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. శేఖర్ మాస్టర్, పండు కొన్ని సాంగ్స్ ఎందుకు కనెక్ట్ అవుతాయో, ఎలా కనెక్ట్ అవుతాయో అది ఏం తెలియదు. ప్రేమ్ రంజిత్ ను పర్ఫామ్ చేసి ఒక సోలే చేస్తున్నట్టుంది. ఒక ఫాదర్ సోలే లేచి ఆ పాప గురించి, మిగతా ఫాదర్స్ అందరు పైన వాళ్ళు ఎంత బాధపడతారో తెలియదు, కానీ వాళ్ళు బాధపడితే ఎలా ఉంటుంది అనేది నీ రూపంలో చూపించావు నువ్వు ప్రేమ్ రంజిత్. పండు కొరియోగ్రఫీ అంటే కొన్ని చిన్న 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 పాయింట్స్ ఇక్కడ టచ్ అయ్యి. నిజంగా నువ్వు ఆర్టిస్ట్వి, ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫైనల్ నువ్వు అరవటం చేయటం అదంతా అంటే నువ్వు ఫీల్ అయితే గనక అది రాదు బయటికి. నువ్వు ఫీల్ అయి చేసావు అది, వి కెన్ సీ. పండు సూపర్ రా. అండ్ నేను నుంచి నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు పండు ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పి. ఇంకా ఇలాంటి ఇంకా మంచి రావాలి పండు నేను నుంచి. గణేష్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్? హన్సిక గారు, శేఖర్ మాస్టర్, ట్వంటీ 29.5 out of 30 పండు.